करवेपाक राइस, करवेपाक राइस की कावलसिन पदार्थालु ఒక పెద్ద బౌల్ రైస్ వండుకొని పెట్టుకోవాలి. తగినంత ఉప్పు, ఒక కప్పు కరివేపాకు ఆకులు, పావు కప్పు కాజు, పోపు దినుసులు తగినన్ని, కొద్దిగా పల్లీలు, ఒక నాలుగు పచ్చిమిర్చి. ముందుగా కరివేపాకు ఆకులను పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్లా తయారు చేసుకోవాలి. కరివేపాకు ఆకులు, నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆకులను మిక్సీ పట్టిన తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలను వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మూడు స్పూన్ల ఆయిల్ని కళాయిలో వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత కాజులని వేయించి పక్కన, ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులను వేసుకోవాలి. వేసిన తర్వాత రెండు ఎండుమిర్చిని వేసుకోవాలి. వేసిన తర్వాత పావు కప్పు పల్లీలను వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టిన కరివేపాకు పేస్ట్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత వండిన అన్నాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి. కలిపేటప్పుడు తగినంత ఉప్పు, వేసి కలుపుకోవాలి. రైస్ని ఇందులో వేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న కాజుని వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత హాఫ్ నిమ్మకాయని రసంని పిండుకోవాలి. పిండి కలుపుకోవాలి. కరివేపాకు రైస్ తయారైంది.